మనతో పాటు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భవ్య గారు ఉన్నారు. సో ఆమెను అడిగి ఆంకాలజీలో ఈ మధ్య హెడ్ అండ్ నెక్ కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి, సో ఎలా ఉంటుంది దీని ట్రీట్మెంట్స్? జనరల్గా ఇప్పుడు స్ట్రెస్ వల్ల పెయిన్స్ వస్తున్నాయి నెక్లో, షోల్డర్స్లో, వీటికి ఎక్కువ భయపడుతున్నారు. అంటే ఎక్కువ ప్రొలాంగ్గా ఉంటే కనుక అది ఏంటో అని భయపడుతున్నారు. సో దీని గురించి మనకి అవేర్నెస్ ఇవ్వడానికి డాక్టర్ భవ్య గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హాయ్ డాక్టర్, నమస్తే. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు బాగా స్ట్రెస్ లైఫ్ ఉంది అందరికీ, ఎస్పెషలీ ఉమెన్. ఇంట్లో వర్క్ చేయడం, బయట వర్క్ చేయడం, ఎక్కువగా చాలా కామన్గా వినిపించే ప్రాబ్లం నెక్, హెడ్ షోల్డర్స్. సో వీటి సివియారిటీ ఉంటే క్యాన్సర్ అని ఎలా గుర్తించాలి అని చెప్తారు? జనరల్గా క్యాన్సర్ యంగ్ ఏజ్లో రాదు, ఇది జనరల్గా అడ్వాన్స్డ్ ఏజెస్లో. ఫిమేల్స్లో థైరాయిడ్ నెక్ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. సో మీకు తెలియడానికి అంత నెక్ స్వెల్లింగ్ ఉంటుందండి. మెయిన్లీ లైక్ లైట్ ఇన్ ఫ్రంట్ వాళ్ళని చూసిన వెంటనే థైరాయిడ్ స్వెల్లింగ్ కనిపిస్తుంది, మెడ స్వెల్లింగ్ కనిపిస్తుంది. సో అది ఒక రీజన్. ఆర్ జనరలీ థైరాయిడ్ క్యాన్సర్స్ అంతా భయంకరమైనవి కావు, అంటే సర్జరీ చేయించుకుంటే దెర్ ఇస్ క్యూర్. అండ్ ఈవెన్ పీపుల్ విత్ థైరాయిడ్ క్యాన్సర్ యంగ్ ఫీమేల్స్లో వస్తుంది, అండ్ దే సర్వైవ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అంటే ఈవెన్ 50s, 20s, 30s ప్రజెంట్ అయినా దర్ 60-70 వరకు వితౌట్ ఇష్యూస్ జనరల్గా సర్వ్ అవుతారు. బట్ మెయిన్ థింగ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ఎర్లీ, కొంచెం తొందరగా క్యాన్సర్ కనుక్కొని ట్రీట్మెంట్ ఇస్తే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ బక్కల్ ఓరల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయంటే మోస్ట్లీ బీటిల్ నట్ చూయింగ్, టొబాకో, వక్కాకు, పాను, జర్దా. ఎక్కువ క్రానిక్గా నోట్లో ఈవెన్ మన వక్కాకు వాడతాం కదండి విత్ లీఫ్, బీటిల్ లీఫ్, ఆ పాన్ అవి కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ప్రాబ్లం కాదు, కంటిన్యూస్గా క్రానిక్ ఇరిటేషన్ వల్ల నోట్లో ఏమైనా పుండ్లు కానీ, టంగ్ పైన పుండ్లు కానీ. అండ్ మోర్ కామన్ పళ్ళు షార్ప్గా ఉంటే, సైడ్స్లో పళ్ళు షార్ప్గా ఉన్న వాళ్ళకి టంగ్ పైన ఆ ఇరిటేషన్ వల్ల టంగ్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. సో ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ డెంటూర్స్, అంటే ఈ కృత్రిమ పళ్ళు పెట్టుకుంటాం కదా, అవి షార్ప్గా ఉంటాయి. సో అవి షార్ప్గా ఉన్నప్పుడు టంగ్ పైన చూసుకోవాలి. ఏమీ లేని ఫీమేల్స్కి ఇది కొంచెం కామన్గా వస్తుంటుంది, పెద్ద వయసు వాళ్ళకి ఆర్టిఫిషియల్ డెంటూర్స్ పెట్టుకుంటే ఒక 10 ఇయర్స్లో అలాగా కొంచెం ఇరిటేషన్ వల్ల అలా కూడా క్యాన్సర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి యంగ్ ఫీమేల్స్లో అన్నారు, సింప్టమ్స్ ఉంటాయి డాక్టర్? సింప్టమ్స్ అంటే మెయిన్లీ ఇదే ఉంటుందండి, స్వెల్లింగ్, నెక్ స్వెల్లింగ్. ఆర్ కొన్నిసార్లు ఇప్పుడు అందరూ రొటీన్ స్కానింగ్స్ చేయించుకుంటున్నారు, చిన్న నెక్ స్వెల్లింగ్స్ మేబీ మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. అండ్ 100 మెంబర్స్కి వచ్చింది అనుకోండి, దాంట్లో ఆల్మోస్ట్ 90 పీపుల్కి క్యాన్సర్ ఉండదు, నార్మల్ థైరాయిడ్ గడ్డలే ఉంటాయి. బట్ ఏది ఏంటిది అనేది కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ వేరీ ఉంటుంది, దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వేరీడ్గా ఉంటుంది. సో క్యాన్సర్ అయితే ఒక రకమైన ఆపరేషన్, క్యాన్సర్ కాదంటే ఒక రకమైన. సో ఇట్స్ బెటర్ ప్రాపర్ కన్సల్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకుని డెసిషన్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు ఇక ఈ నెక్ కానీ హెడ్ కానీ ఇప్పుడు బాగా ఎక్కువ పెయిన్స్ ఉంటున్నాయి డాక్టర్, సో వాళ్ళలో కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఏమైనా క్యాన్సర్ అని అనుకోవచ్చా? వన్ థింగ్ విత్ క్యాన్సర్స్ ఈజ్ నొప్పి లేకుండా వస్తాయి, దట్ ఈస్ ద ప్రాబ్లం. క్యాన్సర్లో నొప్పి ఉండదు కాబట్టి, నొప్పి అనేది ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఏదైనా నొప్పి ఉంటే అటెన్షన్ వెళ్తుంది, దానికి క్యూర్ తీసుకుంటాము. మీరు నొప్పి లేకుండా చాలా రోజులు క్యాన్సర్ వస్తుంది అనుకోండి, చాలా నొప్పి లేకుండా ఉన్న గడ్డలు వదిలేస్తారు, అవి క్యాన్సర్ ఉంటాయి. నొప్పి మోర్ చెప్పాలంటే స్ట్రెస్ అండి, వర్క్ హైమెట్స్, మనం ఎక్కువ మెడుంచడం, ఎస్పెషలీ మొబైల్ ఫోన్స్ ఇవి చూసుకుంటూ ఇలా తలంచుంచుతాము, దిస్ హోల్ పార్ట్ విల్ పెయిన్. సో దట్ మన జనరల్గా ఫిజియోథెరపీ చేసుకోవడం, నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, మధ్యలో ఇట్స్ అ కాన్షియస్ ఎర్గనామిక్స్, మనం చూసుకొని ఏం చేస్తున్నాం అని చూసి దాన్ని చేసుకోవాలి. బట్ పెయిన్ ఎక్కువ అవడం, నెక్ పెయిన్ అవడం, హెడ్ ఏక్ రావడం అండ్ నాట్ క్యాన్సర్ రిలేటెడ్ వరీస్. ఓకే, కానీ ఇవి తక్కువగానే వింటుంటాం కదా డాక్టర్, జనరల్గా హెడ్ నెక్ క్యాన్సర్స్ అనేవి? అంటే తక్కువగా వింటామంటే మీరు తక్కువగా వింటూ ఉండి ఉంటారు, బట్ వీ సీ అ లాట్ ఆఫ్ కేసెస్. అండ్ వన్ గుడ్ థింగ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్తో ఏంటంటే ప్రోగ్రెస్ బాగుంటుంది, మనం ట్రీట్మెంట్ ఇచ్చి సర్జరీ చేసిన తర్వాత లాంగ్ టైమ్ సర్వైవల్ ఉంటుంది కంపేర్ టు అదర్ క్యాన్సర్స్. డాక్టర్, ఒకప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంది క్యాన్సర్లో, ఇప్పుడు హెడ్ నెక్ కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు టెక్నాలజీ ఏమైనా యూజ్ అవుతుందా? ఒకప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది మనందరికీ తెలుస్తుంది, ఇప్పుడు టీవీ థియేటర్స్లో వెళ్ళిన వెంటనే చూపిస్తారు కదా నేను ముఖ్యంగా సిగరెట్ బీడి. అండ్ ఆ సర్జరీస్ చాలా వెరీ క్రూడ్ సర్జరీస్ చూడడానికి కానీ, ఈవెన్ ఫస్ట్ టైం మేము చూసినప్పుడు కూడా ఫేస్ హాఫ్ కట్ చేసేసేయడం, అలా ఉంటాయి సర్జరీస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మోర్ ఇన్ టు కాస్మెటిక్ ఆల్సో, బికాస్ ఇట్స్ క్యాన్సర్ తీసిన తర్వాత లైఫ్ లాంగ్ చాలా సర్వైవల్ ఉంటుంది, అలా డిఫెక్ట్స్తో బతకడం కష్టమవుతుంది కాబట్టి దర్ ఇస్ మైక్రోవాస్కులర్ రికన్స్ట్రక్షన్. అంటే ఆ డిఫెక్ట్ ఫేస్లో కనిపించకుండా వేరే చోటు నుంచి తీసి టిష్యూ వేసి, సో దట్ ఈస్ ద న్యూ అడ్వాన్స్. అండ్ ఈవెన్ కొన్ని క్యాన్సర్స్కి సర్జరీ చేయకుండా రేడియోథెరపీ చేయడం ఆర్ మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్తో చేయడం ఆర్ న్యూ అడ్వాన్సెస్.
డాక్టర్, ఒకప్పుడు ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ రికరెన్స్ అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉందా డాక్టర్? ఎలా అంటే అది ఒక్కొక్క క్యాన్సర్కి వేరీ అవుతుంది. అందుకనే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఒకటే ఒకటి మేము చెప్పేది ఏంటంటే మళ్ళీ వస్తుంది అని అనుకోవాలి. బట్ థింగ్ ఈజ్ కంటిన్యూస్గా మేము ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాం ఒక్కొక్క క్యాన్సర్కి వాళ్ళ సివియారిటీ బట్టి ఎన్ని రోజులకి ఒకసారి వచ్చి మమ్మల్ని కలవాలి అని. మీరు ఒక 1 మంత్కి 2 మంత్స్కి 3 మంత్స్కి అలా పెంచుతూ ఉంటాము. ఫ్రీక్వెంట్గా వస్తే వీ విల్ బీ ఏబుల్ టు పికప్ ఎట్ అ ఎర్లీ స్టేజ్. క్యాన్సర్లో ఓన్లీ మంత్రా ఇస్ పికింగ్ అప్ ఎట్ ఎర్లీ స్టేజ్. దట్ హెల్ప్స్ ఇన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ట్రీట్మెంట్ నుంచి ఫైనాన్షియల్ ఎవ్రీథింగ్ ఇస్ యూస్ఫుల్. సో రెగ్యులర్ ఫాలోఅప్ ఇస్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ టు క్యాన్సర్ సర్వైవర్స్. ఒకప్పుడు ట్రీట్మెంట్ తర్వాత సర్వైవల్ ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు సర్వైవల్ రేట్ ఎలా ఉంది క్యాన్సర్లో? ఇప్పుడు డెఫినెట్లీ సర్వైవల్ రేట్ యాజ్ క్యాన్సర్ పెరుగుతుంది, అలాగే క్యాన్సర్ సర్వైవర్స్ కూడా పెరుగుతున్నారు. మోస్ట్లీ ఆల్ ఆఫ్ అస్ నో, ఎవరికన్నా ప్రతి ఒక్కరికి ఒక క్యాన్సర్ సర్వైవర్ పరిచయం ఉన్నట్టున్నారు ఇప్పుడు సిచ్యువేషన్లో. సో సర్వైవర్స్ ఆర్ బెటర్ బికాస్ ఆఫ్ బెటర్ టెక్నాలజీ అండ్ మనకి క్యాన్సర్తో ఎక్స్పీరియన్స్ అయ్యి వీఆర్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ అండ్ గివ్ బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ డాక్టర్. సో చూసారు కదండి, జనరల్గా మనం పెయిన్ అనుకుంటే సివియర్ పెయిన్, మళ్ళీ ఏదైనా క్యాన్సర్ అనుకుంటూ ఉంటాం, కానీ అసలు పెయినే ఉండదు క్యాన్సర్లో. దట్స్ నాట్ ఎ సింప్టమ్ మోస్ట్లీ అని డాక్టర్ చెప్తున్నారు. మెయిన్ స్ట్రెస్లెస్ లైఫ్, మంచి డైట్ ఇవన్నీ ఫాలో అవ్వాలి, దాంతోనే మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఒకప్పుడులా అయితే మహమ్మారి క్యాన్సర్ అలా అంత భయపడక్కర్లేదు, ఇప్పుడు మనకి అవేర్నెస్ కూడా అందుకే క్రియేట్ చేస్తున్నారు. సో ఈ అవేర్నెస్లో భాగంగా అందరూ తెలుసుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి. ఇంకా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళైతే ఫ్రీక్వెంట్గా టెస్టులు చేయించుకోవాలి. సో దీంతో మనం సర్వైవ్ అవ్వచ్చు. అండ్ ఒకప్పటితో కంపేర్ చేస్తే సర్వైవల్ రేట్ కూడా ఇప్పుడు బాగా పెరిగిందని డాక్టర్ చెప్తున్నారు.